అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఈ భారతదేశం కూడా మనకు వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ డెమోక్రటిక్ వ్యవస్థ వచ్చి సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ డెమోక్రసీ సామ్యవాద పోకడకైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ. దీంట్లో ప్రతి పౌరుడికి భాగస్వామ్యం ఉంది. మనం ఓటర్ల జాబితాని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనించాలి. మనం జనాభా ఎంతమంది ఉంటారో ఓటర్లు ఎప్పుడూ అంతమంది ఉండరు. మనం కనుక గమనించినట్లయితే 66 నుంచి 70% లోపు, అంటే 68% కనుక ఉన్నట్లయితే దాన్ని హెల్తీ ఎలక్టరల్ రోల్ అనొచ్చు. అంటే ఆరోగ్యదాయకమైనటువంటి ఓటర్ల జాబితా. ఎందుకు అని అంటే ఆ రోజు పుట్టిన బేబీ నుంచి కాటి కాళ్ళు చాచుకున్న ముసలి వరకు అందరూ జనాభాలో లెక్కల్లో ఉంటారు. కానీ ఓటర్లు మాత్రం 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. అది ఎంతమంది ఉంటారు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి జనాభా అంటే 30% వరకు 18 సంవత్సరాల లోపు వ్యక్తులు ఉంటారు. కాబట్టి ఎంత మనం ఓటర్ల జాబితాని పర్ఫెక్షన్ లేకుండా ఉన్నట్లయితే చనిపోయిన వాళ్ళు అందులోనే ఉంటారు, గ్రామం వదిలిపెట్టి వెళ్ళిన వారు అందులోనే ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే కొత్తగా ఓటర్ల జాబితాని ఓటర్లుగా నమోదు పరచాలన్నప్పుడు వీళ్ళని తొలగించినట్లయితే ఓటర్ల యొక్క నిష్పత్తి 70% అబౌవ్ అయిపోతుంది. అప్పుడు హెల్తీ ఎలక్ట్రల్ రోల్ అనిపించదు. అప్పుడు మనం అర్హులైన ఓటర్లను చేర్చాలి అని అంటే అప్పుడు మనకి కొంచెం ఈ పాపులేషన్ రేషియో చూసుకున్నట్లయితే మనకు టాలీ అవ్వదు. అప్పుడు మనం ఏం చేస్తాము, జనరల్గా ఎప్పుడు కూడా ఈ బిఎల్ఓ సిస్టమ్ గతంలో కనుక మీరు అంటే పాత కొత్త ఎందుకు డిఫరెన్షియేట్ చెప్తున్నాను అని అంటే గతంలో ఇటువంటి ఫెసిలిటీస్ లేవు. భారత ఎన్నికల సంఘం నిరంతరం ఈ ఓటర్ల ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ సరిదిద్ది ఓటర్ల జాబితాలను నవీకరిస్తూ పటిష్టమైన ప్రజాస్వామ్యానికి పునాదులు వేస్తూ ప్రజలందరూ కూడా ఈ ఓటు హక్కుల్లో పాల్గొనాలి అనే దానికి నిరంతరం చైతన్యపరుస్తూ ఈ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది.